సార్ లంగ్ క్యాన్సర్లోని ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, అలానే ఒక పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడని మనం ఎలా నిర్ధారించుకోగలుగుతాం? సో ఏ క్యాన్సర్లో అయినా కూడా సుమారుగా మనం మాట్లాడుకునేది 4 స్టేజెస్ కింద మాట్లాడతాం. ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను. అలాగే ఏ స్టేజ్లో ఉన్నదనేది మనం ఎలా తెలుసుకోవడం కూడా మనం ఎలా తెలుసుకోవాలి చెప్తాం. అసలు స్టేజ్ అంటే ఏంటి? స్టేజ్ అంటే ఏంటంటే ఈ జబ్బు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది మొదలైన చోటే ఉందా లేకపోతే అక్కడి నుంచి వేరే చోటకి స్ప్రెడ్ అయిందా అని తెలుసుకోవడం కోసం మనం స్టేజ్ అనే ఒక పదాన్ని వాడుతాం. ఏ క్యాన్సర్ అయినా కూడా ఎక్కడైతే మొదలైందో ఆ అవయవం నుంచి వేరే చోటకి స్ప్రెడ్ అయితే, వేరే అవయవానికి స్ప్రెడ్ అయితే అది 4th స్టేజ్ కింద మనం పరిగణిస్తాం, అంటే ఆఖర్ స్టేజ్ కింద పరిగణిస్తాం. ఎందుకు 4th స్టేజ్ మనం ఇంపార్టెంట్ అంటే ఆ జబ్బు అనేది ఆ మొదలైన అవయవంలో కాకుండా వేరే చోటకి వెళ్ళిపోతే మనం దాన్ని పూర్తిగా శరీరం నుంచి మాయం చేయలేమేమో అని, అంటే పూర్తిగా క్యూర్ చేయలేమేమో అని మనం వరి అవుతాం. సో అందుకని అది 4th స్టేజ్గా మనం మాట్లాడతాం. సో 1, 2, 3 స్టేజ్లు అంటే ఏంటి అంటే లంగ్ క్యాన్సర్ వరకు వస్తే ఎక్కడైతే గెడ్డ మొదలైందో అక్కడే ఉంది, చాలా చిన్నగా ఉంది అంటే అది మనం 1st స్టేజ్ కింద చెప్తాం. 1st కానీ 2nd స్టేజ్ కానీ ఆ సైజ్ బట్టి, అంటే 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే 1st స్టేజ్, 3 కంటే ఎక్కువ వెళ్తే 2nd స్టేజ్ అని చెప్తాం. అలా కాకుండా ఈ ఆర్గాన్ పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ లింఫ్ నోడ్స్లో కానీ స్ప్రెడ్ అయితే దాన్ని 3rd స్టేజ్ కింద పరిగణిస్తాం. లింఫ్ నోడ్స్ అంటే ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవాలంటే ప్రతి ఊరికి ఎలా అయితే ఒక చెక్ పోస్ట్ ఉంటుందో, అంటే ఒక ఊరు నుంచి మనం బయటకు వెళ్ళాలంటే ఆ రోడ్డు ఆ చెక్ పోస్ట్ దాటుకుని వెళ్తే కానీ మనం బయటకు వెళ్ళాం. అలాగే ఈ లింఫ్ నోడ్స్ అంటే ఏంటంటే ప్రతి అవయవానికి లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ గడ్డ కానీ ఏ కణం కానీ ఆ అవయవం నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆ లింఫ్ నోడ్ దాటుకుంటే కానీ బయటికి వెళ్ళదు. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ ఉన్న చోట నుంచి ఫస్ట్ ఆ లింఫ్ నోడ్స్లోకి వెళ్తే మనం అది యూజువల్గా 3rd స్టేజ్ కింద పరిగణిస్తాం. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళింది అంటే బయటకు కూడా వెళ్ళిపోయిందనేమో అని మనం ఆలోచిస్తాం. లింఫ్ నోడ్స్లో కూడా వెళ్ళలేదు అంటే ఇంకా ఇది బయటకు వెళ్ళలేదు, ఖచ్చితంగా ఇంకా ఎక్కడైతే మొదలైందో ఊపిరితిత్తులోనే ఉంది, సో మనం ఈ ఒక పార్ట్ మనం తీసేస్తే పూర్తిగా నయం చేయొచ్చు అని మనం అనుకుంటాం. కాబట్టి మొదటి కానీ 2rd స్టేజ్ కానీ మనం మాట్లాడుకుంటాం. సో ఓన్లీ ఊపిరితిత్తుల్లో ఉంటే 1 కానీ 2 కానీ అవ్వచ్చు స్టేజ్, అక్కడి నుంచి లింఫ్ నోడ్స్లోకి వెళ్తే 3rd స్టేజ్ అవ్వచ్చు, అక్కడి నుంచి బయట అవయవాలు అది లివర్ అవ్వచ్చు, లంగ్ బోన్ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, ఓకే వెళ్ళిపోతే దాన్ని మనం 4th స్టేజ్ కింద పరిగణిస్తాం. ఎందుకు ఈ స్టేజింగ్ మనకి ఇంపార్టెంట్ అంటే నేను పేషెంట్ నా దగ్గరికి వస్తే తనకున్న జబ్బును నేను పూర్తిగా నయం చేయగలనా లేదా అనేది నాకు తెలియదు. ఒకవేళ జబ్బు ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉన్నప్పుడే మనం కనిపెట్టగలిగాం, అంటే 1 కానీ 2 కానీ 3 కానీ వస్తే ఆ జబ్బును మనం పూర్తిగా నయం చేయగలం. పూర్తిగా నయం అంటే బాడీ నుంచి మాయం చేయగలం కంప్లీట్గా, అది ఆపరేషన్ చేసో లేకపోతే రేడియేషన్ చేసో ఏదో ఒకటి పూర్తిగా మటుమాయం చేయగలం అనేది నాకు తెలుసు. అలా కాకుండా ఈ లివర్లోకి కానీ బోన్స్లో కానీ వెళ్ళిపోయిందంటే నేను ఊపిరితిత్తులను కట్ చేసి తీసేసినా జబ్బు ఆల్రెడీ వేరే చోట ఉంది, లివర్లో మొత్తం స్ప్రెడ్ అయింది అనుకోండి, నేను లివర్ మొత్తం తీస్తే మరి మనిషి బతకలేడు కదా. సో దాని అర్థం ఏంటి, మనం పూర్తిగా నయం చేయలేము. సో అందుకే స్టేజ్ 4 డిసీజ్ అంటే మనం పూర్తిగా నయం చేయలేము, కాబట్టి ఆ విషయం మనకు తెలియదు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. అలాగే దాని యొక్క రెస్పాన్స్ కానీ రిజల్ట్ కానీ ఎలా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది. సో అందువలన స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎలా తెలుసుకుంటాం స్టేజ్ అంటే, ఇందాక క్యాన్సరే కాదని తెలుసుకోవడానికి మనం బయోప్సీ చేస్తాం, ఇక్కడ స్టేజ్ తెలుసుకోవడానికి మనం స్కానింగ్ చేస్తాం, అంటే హోల్ బాడీ స్కానింగ్ చేస్తాం. యూజువల్గా లంగ్ క్యాన్సర్లో మనం పెట్ స్కాన్ అనే ఒక స్కానింగ్ ఉంటుంది, అది టాప్ టు బాటమ్ మన బాడీని అంతా స్కాన్ చేస్తాం. గడ్డలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి ఈజీగా చెప్పగలదు, దాన్ని బట్టి అది ఏ స్టేజ్లో ఉందో మనం చెప్పగలం. అన్ని లంగ్ క్యాన్సర్స్ ఒకటేనా లేదా దీంట్లో రకాలు ఏమైనా ఉంటాయా? ఎస్, సో లంగ్ క్యాన్సర్స్ అన్నీ ఒకటి కాదు. మనం యాజ్ టైమ్ గోస్ ఆన్ వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అడ్వాన్స్డ్, వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్. సో చాలా డేటా వచ్చేసింది. 40-50 ఏళ్ల క్రితం లంగ్ క్యాన్సర్ అంటే ఒకటే జబ్బు అనుకునేవాళ్ళు. 20 ఏళ్ల క్రితం మనం తెలిసింది ఏంటంటే ఓకే ఇందులో మనం ఏదైతే మనం కణాలు చూస్తున్నామో అన్నీ ఒకలా లేవు, ఒకటి స్వామస్ సెల్ కార్సినోమా అంటాం, ఒకటి ఎడినో కార్సినోమా అంటాం, ఒకటి స్మాల్ సెల్ కార్సినోమా అంటాం, ఇలా 3 రకాల క్యాన్సర్లు ఉన్నాయి అనుకున్నాం.
తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ఎడినో కార్సినోమాలో కూడా మన అంటే కణం లోపల డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ డిఎన్ఏని ఇంకా ఇన్డెప్త్ చూసినప్పుడు ఇందులో కూడా రకరకాల మ్యూటేషన్స్ ఉంటాయి, అవి కూడా ఒక్కొక్కటి ఒక్కో రకంగా బిహేవ్ చేస్తాయి అన్న విషయం మనకు తెలిసింది. సో ఓవరాల్గా మనం డివైడ్ చేయాలంటే స్మాల్ సెల్ కార్సినోమాని మనం సపరేట్ చేసేస్తాం. ఎందుకు అంటే అది చాలా వేగంగా పెరిగే క్యాన్సర్, అది ఎక్కువ మనకు ఒక్కోసారి టైం ఇవ్వకపోవచ్చు. ఈ ఎడినో కార్సినోమా కానీ స్క్వామస్ సెల్ కార్సినోమా కానీ మనకి కొంచెం నెమ్మదిగా పెరిగే జబ్బులు కాబట్టి, అండ్ ఇవే మోర్ కామన్ కూడా, 90% ఇవే ఉంటాయి. ఓకే, అండ్ ఈ జబ్బులు క్యాన్సర్ స్మోకింగ్ లేని వాళ్ళు కూడా రావచ్చు. సో ఈ జబ్బుల ట్రీట్మెంట్ ఇంకా మనం చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి అప్పుడు. సో ఈ రెండు జబ్బులు మనం వేరుగా పరిగణిస్తాం ప్రజెంట్. ఓకే సార్, లంగ్ క్యాన్సర్ని ఎలా ట్రీట్ చేస్తారు సార్? ఓకే, లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మనకు కావాల్సింది రెండు ఇన్ఫర్మేషన్స్. ఒకటి, ఆ స్టేజ్ అనేది ఏంటి, ఇందాక మనం అనుకున్నాం కదా స్కానింగ్ చేస్తే ఇది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలి, అలాగే ఇది ఏ రకమైన క్యాన్సర్. ఇందాక నేను చెప్పాను కదా మూడు రకాల క్యాన్సర్లు ఉంటాయి, ఇందులో ఏ రకమైన క్యాన్సర్. సో దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. బట్ సింపుల్గా చెప్పాలి అంటే లంగ్ క్యాన్సర్ ఎప్పుడైనా సరే మనం ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ ఉంటే, అంటే కేవలం ఊపిరితిత్తుల్లో ఉంది ఇంకెక్కడ లేదు, మహా అయితే ఒకటో రెండో లింఫ్ నోడ్స్ ఉన్నాయి అంటే దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా ఆపరేషన్ చేసి ఆ పార్ట్ తీసేయడం. ఓకే, ఇదివరకు రోజుల్లో మనకి రెండు ఊపిరితిత్తులు కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఒక సైడ్ క్యాన్సర్ చిన్నగడ్డ అయినా మొత్తం ఊపిరితిత్తులంతా తీసేవాడు, అంటే లంగ్ మొత్తం తీసేవాడు. ఇప్పుడు ఏంటంటే మరీ, కానీ దానివల్ల ఏంటంటే ఒక లంగ్తోనే ఉండేవాళ్ళు అనమాట ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే మనకి గడ్డ ఏ పార్ట్లో ఉంటే ఆ పార్ట్ వరకు మనం కట్ చేస్తే చాలు. ఓకే, దాన్ని లోబెక్టమీ అంటాం. ఆ పార్ట్ వరకు మనం కట్ చేసి తీసేస్తే చాలు, మనం కంప్లీట్గా క్యాన్సర్ని నయం చేసేయచ్చు అని మనం అనుకుంటాం. సో యూజువల్గా మొదటి కానీ రెండో స్టేజ్లో కానీ ఉంటే ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేసి మనం తీసేయచ్చు. మూడో స్టేజ్లోకి వెళితే లింఫ్ నోడ్స్ ఎక్కువ లేవు అంటే అప్పుడు కూడా మనం ఆపరేషన్ చేసి తీసేయచ్చు, కానీ ఒకవేళ ఎక్కువ ఉన్నాయంటే మనం ఏం చేస్తామంటే, అంటే ఆపరేషన్ చేసినా అది పూర్తిగా కట్ చేయలేమేమో అన్న పరిస్థితి కనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే రేడియేషన్ అనే ట్రీట్మెంట్ని మనం వాడడం జరుగుతుంది. సో మూడో స్టేజ్ వరకు కూడా మనం ఏదర్ సర్జరీతో కానీ రేడియేషన్తో కానీ మనం పూర్తిగా నయం చేయొచ్చు. ఈ రెండు ట్రీట్మెంట్లు ఇచ్చాక మనం ఎక్స్ట్రాగా ఏం చేస్తామంటే, మొదటి స్టేజ్ కానీ రెండో స్టేజ్ కానీ మూడో స్టేజ్లో కానీ ఏం చేస్తామంటే మనకు కనిపించింది మనం కట్ చేసి తీస్తాం, లేకపోతే రేడియేషన్ ఇచ్చేస్తాం. కాకపోతే మన బాడీలో ఇంకెక్కడైనా చిన్న చిన్నగా కణాలు ఏమైనా దాక్కున్నాయేమో, ఓకే, అవి మన కంటికి కనిపించవు కదా, మరి ఆ కంటికి కనిపించిన జబ్బుని మనం ఎలా చంపాలని ఆలోచిస్తాం కాబట్టి అలాంటప్పుడు ఒక కెమికల్స్ రూపంలో ఒక మందుని మనం బ్లడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది, దాన్నే మనం కీమోథెరపీ అంటాం. మేబీ మన ఇంట్లో మనం కాక్రోచెస్ వస్తే ఎలా అయితే మనం మందు కొడతాం, కనిపించినప్పుడు కూడా మనం అంతా కొడతాం, అంటే ఎందుకు అంటే ఏమైనా దాక్కున్నాయేమో చంపేయాలని చెప్పి. అలాగే సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సర్జరీ అయిపోయిన తర్వాత లేకపోతే రేడియేషన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడైనా చిన్నగా కణాలు ఏమైనా మిగిలిపోతాయేమో అని చెప్పి మనం ఈ కీమోథెరపీ మందు అనేది మనం ఎక్కిస్తాం ఒక 3 నుంచి 4 నెలల వరకు. దానివల్ల ఏంటంటే ఒకవేళ మన కంటికి కనిపించిన జబ్బు ఏమైనా ఉంటే మన శరీరంలో రక్తంతో పాటు ఈ మందు వెళ్తుంది కాబట్టి రక్తం ఏ పార్ట్కి అయితే వెళ్తుందో మన శరీరం అంతా దాంతోపాటు ఆ మందు కూడా రీచ్ అవ్వడం వల్ల ఒకవేళ కణాలు అక్కడ మిగిలిపోతే వాటిని ఆ మందు చంపేస్తాం. సో తద్వారా మళ్ళీ వెనక్కి రాకుండా మనం ఆపచ్చు. ఒకవేళ జబ్బు ఊపిరితిత్తుల నుంచి బయటకు వెళ్ళిపోయింది అంటే స్టేజ్ 4లోకి వెళ్ళిపోయింది అంటే అప్పుడు మనం ఆపరేషన్ కానీ రేడియేషన్తో కానీ జబ్బుని నయం అయితే చేయలేం, ఎందుకంటే అది ఊపిరితిత్తులో కాకుండా వేరే చోటకు కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఆ పార్ట్లకు మనం ఆపరేషన్ కానీ రేడియేషన్ కానీ మనం చేయలేం కాబట్టి. సో అప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఈ సెలైన్ ద్వారా మనం ఈ కెమికల్స్ ఎక్కించి అట్లీస్ట్ ఉన్న జబ్బును మనం తగ్గించడానికి మనం ట్రై చేస్తాం, దాన్ని మనం కీమోథెరపీ అంటాం. ఓకే.